నరేంద్ర మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు కలిస్తే, ఆయన ప్రధానమంత్రి హోదాలో ఈయన ముఖ్యమంత్రి హోదాలో ఇద్దరు కలిస్తే, రాష్ట్ర ప్రజల తరఫున ఆయనకు స్వాగతం పలికి వీడుకోలు పలికితే, రాష్ట్రాలందరికీ మోడీ పెద్దన్న లాంటి వాడు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే, అగో వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు గగ్గోలు పెడతా ఉన్నారు. వీళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు, కేటీఆర్, వీళ్ళంతా కలిసి అవి చూసిరా ఇద్దరు కలిసిరంటారు. కవితమ్మ కూడా అదే చెప్తా ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని కలిస్తే ఇద్దరు ఒకటేరని చెప్తా ఉన్నారు కదా, మరి మీ ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డిని కలుస్తా ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారికి మీ ఎమ్మెల్యేలకు ఉన్న సంబంధం ఏంది మరి? ఓ అది కాదంట, అది అభివృద్ధి కోసం. అదేం అభివృద్ధి కోసం, ఇదేమో వీళ్ళిద్దరు ఒకటేనా? చెప్పడానికి కూడా ఏమన్నా శరం ఉండాలి. కాలయాదయ్య గారు పోయి కలిసిండు, నన్ను గెలిపించింది ప్రజలు ఒత్తిగానే కూర్చుంటాను కాదు, ఇప్పటిదాకా నేను కార్లు వచ్చుకుంటున్నా, వట్టిగానే కూర్చుంటాను లేని నేను, నా అభివృద్ధి కోసం ఎంత దూరమైనా పోతానని చెప్తా ఉన్నాడు. మరి నీవు గెలిపించుకున్న, నీవు బీఫామ్ ఇచ్చి గెలిపించిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అభివృద్ధి కోసం ఎంత దూరమైనా పోతా అన్నప్పుడు, 4 కోట్ల మంది ఆశాజ్యోతిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని పెద్దన్న అంటే తప్పే ఉన్నది. పటాన్చెరు ఎమ్మెల్యే కలిసే, దుబ్బాక ఎమ్మెల్యే కలిసే, నర్సాపూర్ ఎమ్మెల్యే కలిసే, అటు జైరాబాద్ ఎమ్మెల్యే కలిసే, భద్రాచలం ఎమ్మెల్యే కలిసే, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఈయన పేరు రాజేంద్ర నగర్, ఆయన కలిసే ఇంతమంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రకాష్ గౌడ్, ఇంతమంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కలుస్తా ఉన్నారు కదా, మరి రేవంత్ రెడ్డి గారికి పెద్దన్న పెద్దన్న అసంటుడే కదా రేవంత్ రెడ్డి గారు, ఈయన వీళ్ళకు కూడా మీ భాషలో అది తప్పైతే నరేంద్ర మోడీ గారిని కలవడం, మరి ఇది ఇదేమవుతుందో మీ ఎమ్మెల్యేలను అడిగి చెప్పురి. దేశానికి 4 ప్రధానమంత్రులు ఉండరు కదా, ఒక్కడే ఉంటాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కడే ఉంటాడు, ఎట్లుంటాడో దేశానికి ప్రధానమంత్రి అట్లే ఉంటాడు. గతంలో కేసీఆర్ కు సోయలేక కలవక ఈయన నరేంద్ర మోడీ కంటే ఈయన పెద్దగున్నట్టుగా, ఈయన ఎల్లనన్నా నరేంద్ర మోడీ గారితో కలిసి పనిచేస్తాను అనడం చెప్పినావా కేసీఆర్? ఆడ నాగ్పూర్ కాడ ప్రెస్ మీట్ పెట్టి ఆమె దోనో బాయ్ బాయ్ అంటివి, ఇక్కడ తెలుగు వాళ్ళకి అర్థం కావద్దని.